గోపాలపురం గ్రామంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో గోపాలపురం చెక్పోస్ట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ గోపాలపురం మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని, ఇప్పటికైనా వీటి ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు మహిళా కమిటీ ప్రెసిడెంట్ మాలే విజయలక్ష్మి, కాకల సుజన, కార్యదర్శి మీసాల నాగమణి, తుళ్లి పద్మావతి, కందుల సత్యవతి, ఉండవల్లి రత్నకుమారి, సుధారాణి, అనంతలక్ష్మి, నుతంగి సరోజిని, అల్లపాటి దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకు రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయో మీ అందరికీ తెలుసు, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఏ విధంగా పెరిగాయో తెలుసు, గ్యాస్ రేట్లు కూడా ఏ విధంగా పెరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క అత్యధిక రేట్లు పెరిగిన దాని నిరసనగా రాజమండ్రి పార్లమెంటు తెలుగు మహిళ ఆధ్వర్యంలో విజయలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో గోపాలపురంలో నిత్యావసర సరుకు రేటు తెలిసినట్టు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ, ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు కానీ, భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పెట్రోల్ డీజిల్ రేటు, గ్యాస్ ధరలు రాష్ట్రంలో చంద్రబాబు గారు పెంచారని చెప్పాను ఆయన ఆడు అనేక ఉపన్యాసాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఉన్నటువంటి కాలంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, నిత్యావసర సరుకులతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నదని ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే తెలుస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలంటే ఎంత గౌరవంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. అన్నా ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా నా తెలుగింటి ఆడబడుచున్నారని చెప్పని మొదటిసారిగా సంబోధించారు. తెలుగు మహిళలందరినీ కూడా ముందు పెట్టినటువంటి ఘనత ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశారు. అంతేకాకుండా ఆయన ఆశలో సమాన హక్కు కూడా మహిళలకు ఇవ్వాలని చెప్పిన మొదటిసారిగా ప్రకటించేటువంటి దేశ సరిత్రలను చేసిన వ్యక్తి అన్నా ఎన్టీ రామారావు గారు చేస్తే, ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మహిళలకి ఇవాళ డ్వాక్రా సంఘాలు స్థాపించిందే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఒక మహిళలు రోడ్ల మీద రావాలంటే చిక్కుబడుతున్న పరిస్థితి ఉండేది. ఆయా గ్రామాల్లో మనం వెళితే వాళ్ళకెళ్ళి కిటికీల తరపున తలుపు చాటు నుండి మాట్లాడేటువంటి మహిళలు ఇవాళ డ్వాక్రా సంఘాలు పెట్టిన తర్వాత వాళ్ళ అవేర్నెస్ వచ్చి ఇవాళ ప్రతి పని చేసుకుంటానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక ఎండీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు ఇవాళ బ్యాంకులకు వెళ్ళి బ్రహ్మాండంగా డబ్బులు డ్రా చేస్తున్న పరిస్థితి ఇవాళ ఉంటున్న పరిస్థితి ఉండేది. అటువంటి మహిళలు సైతం తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది.